విజయవాడ లోక్సభ పార్లమెంటరీ ఉన్న సెగ్మెంట్లు వారీగా ఉన్న జన సైనికులు, నాయకులు, కార్యకర్తలతో అందరితో కూడా ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ సెగ్మెంట్లు కూడా ఇటువంటి ఇంటరాక్షన్ ప్రోగ్రాము నాయకులతో ముఖాముఖి మన అధ్యక్షుల గారు పవన్ కళ్యాణ్ గారు చేయడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్టీ బలోపేతానికి మన అందరం కూడా ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన ఆయన మన అందరికీ డైరెక్షన్స్ ఇస్తారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, జనసేన పార్టీ ఒక ఉద్యమం ద్వారా ప్రజల పక్షాన్ని నిలబడడానికి, రాజకీయాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి, విలువలతో కూడిన రాజకీయాల కోసం మన నాయకుడు ఎంతో త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మీరందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా భావించి రాజకీయాల్లో ఈ ప్రయాణంలో భాగస్వాములు అవడానికి మీరందరూ కూడా సిద్ధమవ్వాలి. చాలామంది రాజకీయ పార్టీ ఒక పదవి కోసమో, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫోటోల కోసమో, లేదా ఒక నాయకుడు కనిపించుకోవడానికో కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం మీరు పనిచేసిన తీరు, ఏ విధంగా పార్టీ మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారో, ఒక డిసిప్లిన్ విధానంతో పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరించే తీరుని బట్టి ఖచ్చితంగా జనసేన పార్టీలో అటువంటి వ్యక్తులకి ఆ గుర్తింపు, గౌరవం, బాధ్యత ఇవ్వాలని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మా అందరు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ పార్లమెంటు పరిధిలో మనం పొత్తుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక కొత్త మార్పు తీసుకోవాలనే ఆలోచనతో ముందుగానే కమ్యూనిస్టుల పార్టీతో ఉన్న ఒక మంచి సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ఒక సందర్భంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోయినా సరే కానీ మనం అడిగిన సీటు మాత్రం మనకి ఇవ్వాలని సిద్ధమయ్యారు. అటువంటి నాయకుడు మనలో ఉన్నందుకు మనం గర్వపడాలి. స్వార్థం లేకుండా ఒక వ్యక్తికి మాట ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలైనా సరే చర్చల ద్వారా ఆ కష్టాలను అధిగమించి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఇచ్చడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బీఎస్పీకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, సిపిఎంకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, సిపిఐ కూడా సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఇవన్నింటినీ కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణ ద్వారా రాజకీయాల్లో మనం ఒక శక్తిగా ఎదగాలనే ఆలోచనతోటి కొన్ని ప్రాంతాల్లో మనం ఆ విధంగా కొంతమందికి మనం న్యాయం చేయలేకపోయాం. కానీ ఇంకా బలపడాల్సిన సందర్భం, అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని మీరు గుర్తించాలి, కొంతవరకు మీరు మీ సమయాన్ని వెచ్చించాలి. రాజకీయాల్లో ఇందాక నేను అన్నట్టు కేవలం ఒక ఫోటో కోసమో, ఒక వాట్సాప్ కోసమో, ఫేస్బుక్ కోసమో మనం పరిమితం అయితే మనం ప్రజలకి న్యాయం చేయలేం. దానికోసం కాదు జనసేన పార్టీ నిలబడింది. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ విధానంతో అధ్యక్షుల వారు ఇచ్చిన కార్యాచరణని తూచా తప్పకుండా పాటించి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా మనం కంకణం కట్టుకుని పనిచేస్తేనే వచ్చే ఎలక్షన్స్కి మనం సిద్ధమవుతాం. విజయవాడ పట్టణం ప్రత్యేకంగా చాలా కీలకమైన పట్టణం. ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు రావాలంటే ఇక్కడి నుంచే మార్పు కనపడాలి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి, దృఢ సంకల్పంతో పార్టీ ఎందుకు స్థాపించారు, ఎన్ని కష్టాలైనా సరే వాటిని అధిగమించుకుని ఈ రోజున ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకుని మన ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఇటువంటి సౌకర్యం అవసరమని భావించి మన నాయకుడు ఎంతో త్యాగం చేసి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు. ఈరోజు పార్టీ స్థాపించాలంటే సామాన్య విషయం కాదు. 1980లోనో 1970లోనో చాలా మంది అట్లా పార్టీలు పెట్టుకునేవారు. కానీ ఈ రోజుల్లో రాజకీయంగా శక్తిగా ఎదగాలంటే, ఇద్దరు శక్తుల మధ్య మనం కూడా కష్టపడి పైకి రావాలంటే చాలా వరకు మీ దగ్గర నుంచి త్యాగం అవసరం, మీ దగ్గర ఒక డిసిప్లిన్ కూడా అవసరం, ఒక బాధ్యత కూడా మీరు తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఈరోజు వేదిక పైన మనతో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంట్ సభ్యులు, తర్వాత శాసనసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా మనతో పాటు వేదిక పైన ఉన్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో మీతో పాటు మమేకమై
పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే జన సైనికుడు కార్యకర్త స్థానిక ప్రాంతాల్లో వాళ్ళు మాకు నాయకుడు లేడు నాయకత్వం లేదనే భావన ఉంటే అది మనలో వచ్చిన లోపం, పార్టీలో లోపం కాదు. పార్టీ వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని వీళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని మార్చుకోవాలి, ఆ బాధ్యతని వీళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని రోజు మాత్రం అధ్యక్షుల వారు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీని ముందు తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ కూడా 24 గంటలు శ్రమించడానికి ఆయన ముందుకున్నారు, ఆయన నడుస్తున్నారు మనతో పాటు. దాన్ని మీరు కూడా గౌరవించుకోండి, ఎందుకంటే ప్రజా సమస్యలపై మనకి అవగాహన ఉన్నప్పుడే ప్రజలు మనం నమ్ముతారు. కేవలం ఏదో మనం ఒక టీవీ కూడా అయితే ఫేస్బుక్ మనం వాట్సాప్కో మెసేజ్ పరిమితం అయితే మాత్రం ప్రజల్లో అటువంటి విశ్వాసం రాదు. నిలబడాలి, కష్టపడాలి, ఆ సమస్య గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని తప్పకుండా మనం వాళ్ళ పక్షాన నిలబడి పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు ఎవరైనా నాయకులు కానీ స్థానికంగా అధికారులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ వెంట ఉంటామని పదే పదే మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. దాన్ని మీరు గౌరవించండి, గుర్తించుకోండి. ఎందుకంటే ఉదాహరణకి మనం చెప్తున్నాను, రాజుల్లో జరిగిన విషయం గురించి అది చిన్న విషయాన్ని కావాలని పెద్దగా చేసి మనకున్న ఏకైక శాసనసభ్యుడిని వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం 2 రోజుల నుంచి ఆయన గంట గంటకి మానిటర్ చేస్తూ నాయకులతో సంప్రదించి అవసరమైతే ఇమ్మీడియట్గా మనం ప్లేన్ లేకపోయినా సరే రోడ్డు మార్గంలోనే సరే ప్రయాణం వెళ్ళి మనం ధర్నా చేసి అతికి న్యాయం చేసేటట్టు మనం నిలబడాలి జనసేన పార్టీ నుంచి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అటువంటి మనసు నాయకుడు, పూర్తి స్థాయిలో ధైర్యం ఉన్న నాయకుడు. కొంతమంది అనుకుంటారు తొందరపడు ఎందుకు మనం రియాక్ట్ అవడం లేదు అంటే వాట్సాప్లో రియాక్ట్ అయితేనే మనం రియాక్ట్ అయినట్ట. గమనించండి, మీరు 24 గంటలు పార్టీ గురించి, పార్టీ అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందని దాని గురించి ఆయన అప్పటికప్పుడే సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.